కరోనా సృష్టించిన కల్లోలాన్ని మరవక ముందే మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. పశ్చిమాఫ్రికా దేశంలోని ఘనాలో తాజాగా మార్బర్గ్ అనే కొత్త వైరస్ బయటపడింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 9 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఘనాలో రోజురోజుకు మార్బర్గ్ కేసులు పెరిగిపోతుండటంతో వైరస్ వ్యాప్తిని ముప్పును అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం నిర్వహించింది. మార్బర్గ్ వైరస్ ప్రాణాంతకమైనదేనని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వైరస్కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ప్రస్తుతం వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త వైరస్కు వేగంగా వ్యాపించే గుణం ఉందని, ఇది ఒక అంటువ్యాధి అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మార్బర్గ్ వైరస్ సోకిన వారిని తాకడం, వారు నిద్రించిన ప్రదేశంలో పడుకోవడం, వారు వాడిన దుస్తుల్ని వాడడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వారి రక్తం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా కూడా మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అయితే గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదు అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఇది ఎబోలా వ్యాధిని పోలి ఉంటుందని, గబ్బిలాలు ఇతర జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వైరస్ సోకిన తర్వాత 88% డెత్ రేట్ ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, అలసట, జ్వరం, శరీరంలో అంతర్గతంగా లేదా బహిర్గతంగా రక్తస్రావం జరగడం, రక్త విరోచనాలు మార్బర్గ్ వైరస్ సోకిన వారిలో ఉండే లక్షణాలు. అయితే ఈ వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయని, చికిత్సలో జాప్యం జరిగితే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.